అధ్యాయం 36వ అధ్యాయం 26వ వచనం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగుదుము ఎరగము. మరలా చదువు. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆమేన్, హల్లెలూయా. గడిచిన 4-5 నెలలు ఒకే వాక్యాన్ని, ఒకే అంశాన్ని మనం ధ్యానం చేసాం. ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు ఎలాగుండాలి, దేవుని సంబంధులు, వారి జీవిత విధానం ఏంటనేది గడిచిన 20 వారాలు సుమారు 4.5 మాసాలు పైగా మనం ధ్యానం చేసాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట, మన దేవుడు ఎలాంటి వాడు, లేక దేవుడు ఎలాంటి వాడు. ఆమేన్. లోకరీతిగా మనం చూస్తే దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు. అపోస్తలుల కార్యంలో అదే రాయబడింది, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే. తిమోతి పత్రికలో రాయబడింది, ఆయన మనుషులకు దేవులకు మధ్యవర్తి. ఆమేన్. ఆయన ఎలాంటి వాడు, ఆయన చేసే కార్యాలు మనిషిగా మనం ఊహించలేము, మనిషిగా నేను వర్ణించలేను. అయితే ఆయన శక్తి సామర్థ్యాలు కొన్ని మాత్రమే మనం ధ్యానం చేద్దాం. 26వ వచనం మరలా చదవండి అమ్మా. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము, ఆయన ఆలోచించుము. దేవుడు మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయనను మనము ఎరగము. ఆమేన్. మనం ఎరిగిన వాళ్ళుగానే వచ్చాం, కానీ దేవుడని మాత్రమే తెలుసుకున్నాం. ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి జీవితకాలం చాలదు. ఆయన సంవత్సరముల సంఖ్యట గట్టిగా మితిలేనిది. సంవత్సరముల సంఖ్య మితిలేనిది. రకరకాలుగా రకరకాల పేర్లతో ఈ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాంతో మాట్లాడుతూ నేను సర్వశక్తి గల దేవుణ్ణి అంటారు. తర్వాత శారాతో మాట్లాడుతూ నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా అంటారు. ఆమేన్. ఇక మోషేకి ప్రత్యక్షించి మాట్లాడినప్పుడు నేను ఉన్నవాడిని అంటారు. ఆమేన్. ఇక ఆయన నామాలు చూస్తే 10 నుంచి 15 నామాలు ఉన్నాయి. నామాలంటే 3 నామాలు కాదు, ఆయనకు ఉన్నటువంటి పేర్ల అర్థాలు 10 నుంచి 15 ఉన్నాయి. ఒకటి యెహోవా నిసి, ధ్వజం. ఎబెనేజర్, సహాయపు రాయి. ఎల్షడాయ్, ఎలోహీం. ఇలా చాలా పదాలు హెబ్రీ గ్రీకు పదాల్లో చాలా అర్థంతో కూడిన పదాలు ఉన్నాయి. ఆమేన్. ఆయన ఎలాంటి వాడు అంటే దేవుని వాక్యంలో నుండి వరుసగా చూద్దాం. యోబు గ్రంథం 35వ అధ్యాయంలో 13వ వచనం. నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. ఆమేన్. నిరర్థకమైన మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్తలో శిష్యులకి ప్రార్థన నేర్పించే ముందు అక్కడ ఒక మాట చెప్తారు, ఏంటంటే నీ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనే విషయం ఒకటి. రెండోది, నిరర్థకమైన మాటలు, విస్తారమైన మాటలు వాళ్ళు మాట్లాడుతూ అంటారట, దేవుడు నా మనవి ఆలకిస్తాడనుకుంటారట. కొన్నిసార్లు చాలా చులకనగా ఈ మహాదేవుని గురించి మాట్లాడతారు. దేవుడు చూస్తున్నాడు,
అది ఇంకోటి 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 నిరర్థకమైన మాటలను ఈ మహాదేవుడు చెవిని పెట్టడు. అంటే దాని అర్థం ఏంటంటే సోది మాటలనండి, తోసిదోయనమ్మ అంటారు అంటారు, ఇక ఊసుబోక అంటారు ఇంకోటి. ఫోన్ మొదలు పెడితే చాలండి బాబు చెవులు వాసిపోవాల్సిందే. అలాంటి వాళ్ళు ఉంటే మార్పు చెందురుగాక. ఫోన్లు ఎక్కువ మాట్లాడటం వల్ల రోగాలు ఎక్కువ అవుతాయి. అదే నేను బాగానే ఉన్నానుగా తర్వాత కనపడతాయి. అర్థమైందా? అలా మనుషులు కొందరు కదిలిస్తే ఎక్కువ మాట్లాడే తత్వం ఉంటుంది. అలా చెప్పుకుంటే ఏంటంటే కడుపులో ఉన్న బాధ అంతా పోయినట్టుగా కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే కొందరు దేవునితో కూడా అలాగే మాట్లాడతారంటే ప్రార్థన. ఒక అమ్మ ఒకసారి విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలకి నన్ను పిలిస్తే ఒక 30 సంవత్సరాల క్రితం నేను వాక్యం చెప్పటానికి వెళ్ళాను. ఈ దైవజనులు ఏం చేశారంటే అక్కడ సంఘ కాపరి ప్రేరేపణ గలవారు ప్రార్థన చేయండి అన్నారు. అంతేనండి, ఒక ఆమె అందుకుంది. ఇండియాలో ఎక్కింది, అమెరికాలో దిగింది. దిగితే మళ్ళీ ఇండియాలో ల్యాండ్ అవుద్ది అనుకుంటే లేదు, మళ్ళీ ఆఫ్రికా పోయింది. అరగంట సేపు వరకు ఆమె ప్రార్థన ముగింపు రాటల్లా ఈయనేమో ఏం చెప్పలేకపోతున్నాడు. ఆమె అంటున్నారు, ఆమెకి కాపాష్ వస్తాయి కదా, అసలుకి మైక్ కొడుతున్నారు, మైక్ కొట్టినా లేదు, ఆమె అన్నా లేదు, ఏమి లేదు, ఆ బండి ఆగట్లా. సరే ఈ ప్రార్థనలు ఏమన్నా పస్తుందా ఏదన్నా అంటే ఏమి లేదు. ఇంట్లో జరిగిన విషయాలన్నీ డిక్షనరీలో దించినట్టుగా మొత్తం ప్రార్థనలు దించేస్తుంది. ఏంటండి అంటే, అయ్యా నా కొడుకు ఉన్నాడు చూసావయ్యా, అయ్యా తెలుసుగా నీకు, అంటే పక్కన వాళ్ళతో మాట్లాడినట్టు, తెలుసుగా చాలా మూర్ఖుడయ్యా, అయ్యా అటువంటి వాడయ్యా, అయితే కోళ్ళు ఉందిగయ్యా, ఆ పేరు పెట్టి మళ్ళీ ఆ ఉంది చూశారయ్యా, నిన్న కాఫీల్లో పంచదార ఎక్కువైంది, కారం వేయలేదుగా, పంచదార ఎక్కువ వేసింది అయ్యా, ఒక్కోసారి తన మనసు బాగుంటుందయ్యా, ఒక్కోసారి సైతాన్ పట్టిందయ్యా, ఏంటి ఒక చూసుకో అయ్యా. ప్రార్థన అంటే ప్రార్థనగానే ఉండాలి, కానీ కంప్లైంట్ బాక్స్ లాగా ఉండకూడదు. రైల్వే స్టేషన్లో కొన్ని కొన్ని ప్రత్యేక డిపార్ట్మెంట్ దగ్గర కంప్లైంట్ బాక్స్లు అని ఒకటి పెడతారు. ఏంటి కంప్లైంట్ అంటే, ఇదిగో మా ఊరికి బస్ స్టాండ్ అనుకుందాం, మా ఊరికి బస్సు ఎర్రబస్సు సరిగ్గా రావటం లేదు, దాంట్లో వేయచ్చు రైల్వే స్టేషన్లో మీ సలహాలు ఫిర్యాదులు బాక్స్ అని ఉంటుంది, దానిలో వేయచ్చు. ఇలాగూ ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించే ప్రార్థనలు ఉండాలి, కానీ వ్యర్థమైన మాటలు విస్తారమైన మాటలట ఇక్కడ రాయబడిన మాట నిరర్థకమైన మాటలను ఆయన చెవిని పెట్టడు. సర్వశక్తుడైన దేవుడు వాటిని లక్ష్య పెట్టడు. సర్వశక్తుడైన దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని పెట్టడు. ఎలాంటి వాడు నీ దేవుడు అంటే, నిరర్థకమైన మాటలు, పనికిరాని మాటలు, ఊసుబాని కబుర్లు, దాన్ని ప్రార్థన లైన్లో తీసుకొచ్చినందువల్ల అబ్బా ఇవాళ గంట సేపు ప్రార్థన చేశాను, ఎవరు నొరగబెట్టి చేసావు, అన్నీ కంప్లైంట్లే, వాళ్ళెట్టయ్యా, ఇళ్ళిట్టయ్యా, ఇళ్ళిట్టయ్యా. సన్నిధిలోకి వచ్చిన తర్వాత కంప్లైంట్ కోసం కాదు, మనం కాంప్లిమెంట్ ఇవ్వడానికి వచ్చాం. గట్టిగా చెప్పండి, అమ్మాయి బాగా పాడింది సైతాల్లాగా అంటావా అన్నాం. కాంప్లిమెంట్ ఇవ్వాలి కానీ గట్టిగా, కంప్లైంట్ కాదు. కంప్లైంట్ అనేది గేట్ అవతల వాళ్ళు, గోడ అవతల వాళ్ళు. సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు కనపడకూడదు, నీలో దైవశక్తే కనపడాలి. నిరర్థకమైన చూపులు, నిరర్థకమైన మాటలను ఈ మహాదేవుడు లక్ష్య పెట్టడు. స్తోత్రం. ఒకసారి ఒక ఆమె వచ్చింది సన్నిధిలో, వాక్యంలో చూస్తే, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని దేవుడి దగ్గరకు వచ్చిందా, అధికారి దగ్గరకు వచ్చిందా? గట్టిగా చెప్పాలి, అధికారి దగ్గరకు వచ్చింది. రెండో మాట లేదు, ఇక రెండో సబ్జెక్ట్ లేదు. నాకు నా ప్రతివాదికి, నాకు నా ప్రతివాదికి, రోజు అదే పాడిందే పాట. ప్రార్థన కూడా వేరే వేరే రకాలు కాదు. నీ పర్సనల్ విషయాలు ప్రార్థన 5 రకాలుగా ఉంటుంది, సమయం వచ్చినప్పుడు చెప్తాను. అన్ని చోట్ల అన్ని రకాల ప్రార్థనలు చేయకూడదు. అదేంటి, దేవుడు వింటాడుగా,
అది అర్థ సహితమైన ప్రార్థనలుగా ఉండాలి కానీ గట్టిగా. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత అనారోగ్యతలు, ఇటువంటి వాటిని అది ఇన్ఫ్లో చేయకూడదు, అది అవుట్ఫ్లో చేయకూడదు. అవి తెలిసినందువల్ల ఏమవుతుంది, ఓహో ఈ అమ్మాయికి జబ్బుందా, ఈ అబ్బాయికి జబ్బుందా అని నీ మీద జాలి పడతారనుకుంటావు. అదంతా పిచ్చి మాట. నేను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజమే చెప్పానా, అయ్యో ఎట్లయిందమ్మా ఇది, వాళ్ళకి అట్ట అయిందంటగా, మంత్రి గారా రాజుగారా మొహం కడుక్కుంటే ఏమి వెళ్ళింది, పీసు వెళ్ళింది. ఆఖరికి ఎక్కడ దాకా వెళ్ళిందంటే యాప చెట్టు వెళ్ళిన దగ్గరికి వెళ్ళింది. పళ్ళలోకి యాప చెట్టు వెళ్ళొద్దా, తీసుకొచ్చిన తిప్పలు అన్నమాట అది. అలా ఉంటాయి మాటలు, మనిషిని మాటలో నీటి మూటలో. మన ప్రార్థనలో నిరర్థకమైన ప్రార్థనలు కాకూడదు. నిరర్థకమైన మాటలను ఆయన దేవుడు ఆలకిస్తాడని వాళ్ళు నమ్ముతారట, అనుకుంటారట. కానీ నిరర్థకమైన మాటలు, పనికిరాని ప్రార్థనలు, పనికిరాని కంప్లైంట్లో ఆయన దగ్గర అవకాశం లేదుగాక. లేదు. స్తోత్రం. నా దాసుడు మిగులు బాధపడుతున్నాడు, నా కుమార్తె మిగులు బాధపడుతుంది, చావా సిద్ధమైపోయింది. ఇది ఈ ప్రార్థనలో డైరెక్ట్గా చేసే ప్రార్థనలు అయితే ఆయనకి ఇష్టం. డొంకతిరుగుడు మాటలు, డొంకతిరుగుడు విషయాలు కాదు. ఏ విషయమున్నా దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత, గేటు దాటి లోనకు వచ్చిన తర్వాత యథార్థంగానే మాట్లాడాలి. ఆమెన్ చెప్పండి. యథార్థంగానే మాట్లాడాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నిరర్థకమైన మాటలను ఆయన చెవిని పెట్టడు. తర్వాత చూడండి, యిర్మీయా గ్రంథంలో 32:26-27. అంతట యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యోబు గ్రంథం తీసి ఉంచండి. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. ఏ దేవుడను? సర్వ శరీరులకు దేవుడను. ఎవరికి దేవుడిని? నువ్వు నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు ఒకటి. ఆయన క్యారెక్టర్ ఏంటి, విధానం ఏంటంటే, నిరర్థకమైన మాటలను చెవిన పెట్టడు. ఆది కాండంలో చూస్తే వీళ్ళిద్దరిని సంజాయిషి అడిగారు, ఆదాముని అవని. ఎందుకు తిన్నావురా బాబు, ఏంటి తినొద్దని తిన్నావా అని అడిగితే, నేను కాదు కారణం ఆమె అన్నాడు. వీళ్ళిద్దరిని అడిగారు, వీళ్ళిద్దరే కావలసినంత గడ్డి పెట్టారు. కానీ సర్పాన్ని పిలిచి మాత్రం ఏమి అడగల. ఎందుకు అడగాల్సిన అవసరం లేదు. సర్పం అనేది దేవుని సొత్తు కాదు, వీరు దేవుని సొత్తు. నా ఎముకల్లో ఎముకను ఆదామన్నాడు, వారిలోనికి దేవుని శ్వాస వచ్చింది. నాసికా రంధ్రములో దేవుడు వాయువు ఊదాడు. దేవుని శక్తి, దేవుని జీవమే మనలో ఉంది. ఆమెన్. మన తల్లిదండ్రుల రక్తం మనలో ఉంది. తర్వాత ప్రాణమేమో దేవుడిచ్చిన గాలి ప్రాణం మనలో ఉంది. ఆమెన్. అందుకే రాయబడింది, ఆత్మ తానిచ్చిన దేవుని యొద్దకు అని రాయబడింది. అలాగూ నేను సర్వశక్తి గల దేవుడను. ఆమెన్. నిరర్థకమైన మాటలను చెవిని పెట్టను. మన ప్రార్థన క్లుప్తంగా ఉండాలని లేదు, దీర్ఘంగా ఉండాలని లేదు. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నీ ఇష్టం, గంటలు చేస్తావో 4 గంటలు చేస్తావో నీ ఓపిక అంతే. సంఘపరంగా ఉన్నప్పుడు, ఆరాధనలోనో ఏదన్నా ప్రత్యేక ప్రార్థనలో ఉన్నప్పుడు, విజ్ఞాపనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి అని అంటే, వాక్యం అయిన తర్వాత చేసే ప్రార్థన వాక్యాన్ని బట్టి ఉండాలి. వాక్యానికి ముందుండే ప్రార్థన, దేవా నువ్వు నాతో మాట్లాడొద్దని చేయాలి. హలో చెప్పండి, మరి మాట్లాడమని చెయ్యాలి. నాతో మాట్లాడండి అన్నారా, లేదా నా పక్కాళ్ళతో మాట్లాడమని అలా? నాతో మాట్లాడాలి. మొదటిగా నేను మండిన ఎడల ఇతరులు మండుతారు. మొదటగా నీవు మండితే ఇతరులు మండుతారు. ఆమెన్. మొదటగా నీలో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది. కుటుంబంలో యజమాని మారితే కుటుంబం మారద్ది. యజమానురాలు మారితే పిల్లలందరూ మారిపోతారు. బైబిల్లో ఇద్దరు చెప్పగలిగారు ఆ మాట. నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సూచనలుగా ఉన్నాం. చెప్పండి, యెషయా చెప్పిన మాట, సూచనలుగాను మహాశ్చర్య కార్యములుగా ఉన్నాం. ఇక యెహోషువా చెప్తే, నేను
నా ఇంటివారు. ఇక క్రొత్త నిబంధనలోకి వస్తే తన ఇంటి వారు అందరితో కూడా కొనేది. ఈ ముగ్గురు గురించే బైబిల్లో హైలైట్ చేయబడింది. పాత నిబంధనలో ఇద్దరు, క్రొత్త నిబంధనలో ఒక్కరు, మిగతా వాళ్ళు 50-50 ఉన్నట్టుగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకటి, నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే నిరర్థకమైన మాటలు చెవిని పెట్టనివాడు. వారు విస్తారంగా మాట్లాడటం వల్ల వారు చేసినవి దేవుడు కనపడుతుందని వాళ్ళు తలుస్తున్నారు అని రాయబడింది మత్తయి సువార్తలో. కావున ఒకటి, ఆయన నిరర్థకమైన మాటలు చెవిని పెట్టాడు. రెండవది చూస్తే చెప్పండి, సర్వశ్రీయులకు దేవుడు. నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా, లేదు ఏ జాతి ఏ భాషలైనా, ఎవరైనప్పటికీ అందరికీ ఆయనే దేవుడు. యేసు క్రీస్తు కొందరికి ప్రభువు, అందరికీ ప్రభువు. అచ్చా భలే చెప్పాడుగా. ఆది కారణం 75:15 ఉంటుంది. అది గుడ్ భలే చెప్పావు. అపొస్తలుల కార్యం 10:36. మరి యవన వలన రక్షణ లేదు. అపొస్తల కార్యం 4:12 ఈ నామమునే మన రక్షణ పొందాలి. కారణం ఏంటండి అని అంటే గట్టిగా, ఆయన సర్వశరీరులకు, నువ్వు నమ్మినా దేవుడే. అందరు చెప్దాం, మీ పక్కవాళ్ళతో చెప్పండి, మీరు నమ్మినా ఆయన దేవుడే, మీరు నమ్మినా ఆయన దేవుడే, నమ్మకపోయినా ఆయన దేవుడే, సన్నిధికి వచ్చినా ఆయనే దేవుడు, సన్నిధికి వచ్చినా ఆయనే దేవుడు చెప్పండి, సన్నిధికి రాకపోయినా ఆయనే దేవుడు. మైకును గట్టి చెప్పండి బిడ్డ, వచ్చినా వచ్చినా ఎక్కడికి, సన్నిధికి వచ్చినా చెప్పండి మరి, సన్నిధికి వచ్చినా ఆయనే దేవుడు, సన్నిధికి రాకపోయినా ఆయనే దేవుడు. ఆమేన్. గట్టిగా అన్నిటికీ యాక్కుడు ఒకటే వద్దు. ఒక ఆయన వాక్యం చెప్తా ఉంటే నేను లెక్క పెట్టాను, 150 అల్లెలూయా చెప్పారు. ఎన్నిసార్లు దేవుని స్తోత్రం చెప్పడే చెప్పడే చెప్పడు అంటే అక్కడ సబ్జెక్ట్ లేకపోవడం వల్ల మైండ్ డైవర్ట్ అయిపోతుందని నేను అర్థం చేసుకున్నాను. అంతే కదా, నీకు ఇచ్చింది 150 చెప్పావయ్యా అని అడిగారు. అంటే చెప్పకూడదా అన్నాడు. చెప్పదేమోంది, టైం అంతా తినేస్తాను, ఇంకెక్కడ నీ టైం ఎక్కడదన్నా నేను. అంతే, అందుకనే పాడేటప్పుడు పాడాలి, ఆడేటప్పుడు ఆడాలి, అంతే. దేనికది క్రమశిక్షణకు వెళితే వాటిని దేవుడు అంగీకరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అది తర్వాత 36:15 చూడండి. శ్రమపడు వారిని ఆగ్రహం 36:10 చదువు చదువు. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. దీనివల్ల బాధ వలన కలిగిన బాధను బట్టి వారిని విధేయులుగా చేస్తాడు. ఆయన చేసే కార్యాలు ఎన్నున్నాయండి అని అంటే అనేకం ఉన్నాయి. ఆమేన్. అనేకం ఉన్నాయి. తర్వాత 37:6 నీవు భూమి మీద పడమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఎలాంటి వాడు సర్వశక్తిమంతుడు, ఆయన మనుషులందరికీ శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సృష్టికర్త మాత్రమే కాదు ఆయన ఆజ్ఞాపించేవాడు. ఆమేన్. మోగవైన చెవిటి దైవ ఇక్కడే ఉండు అన్నాడా? గట్టిగా విడిచి వెళ్ళిపో అన్నాడు. బతిమలాడుకోలేదు. కారణం ఏంటంటే ఆయన శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు. ఆమేన్. నిరర్థకమైన మాటలు ఆయన దగ్గర లేవు. ఎవరన్నా నిరర్థకమైన ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించడు. స్తోత్రం. నీవు భూమి మీద పడమని మంచుతోనూ హిమముతోనూ వర్షముతోనూ. అమ్మా మంచు అన్నా కదా, మంచు అంటే ఏంటి? భూమి మీద పడమని మంచుతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేను అనుకుంటాను, అందుకని సాయంత్రం ఒకసారి పడు అని ఉంటాడు ఎవరితో. నిజమేగా మరి,
పడు అన్నారు. మరి పడాల్సిన చోట పడిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ విజయవాడలో మాత్రం మనకు మాత్రం పడింది. ఎవరో గట్టిగా వర్షం. ఆయన మంచుకు ఆజ్ఞాపిస్తే మంచు పడుతుంది, వర్షానికి ఆజ్ఞాపిస్తే వర్షం పడుతుంది. 7వ వచనంలో మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఆమేన్. మనుషులందరూ ఆయన సృష్టి కార్యాలు తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి గట్టిగా చెప్పాలి, ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ముద్రేశాడు, వాడ తలుపులకి ముద్రేశాడు, సంచె కరువనే ముద్రేశాడు, ఆత్మనే ముద్ర వేశాడు, నీవు నా బిడ్డవని ముద్రేశాడు, మోషే ఇస్రాయేల్ ప్రజలకి ముద్రేశాడు, కాని వాళ్ళకి ముద్రేశాడు. ఎవరండి అంటే కొనబడిన దాసుడు ముద్రేసేవాళ్ళు, చెవుకు ఒక రంధ్రం పెట్టి దీని దగ్గర ఒక కాళ్ళ లాంటిది ఒక ముద్ర పెట్టేవాళ్ళు. ఇది ఉన్నంతకాలం వాడు 7 సంవత్సరాల వరకు బానిస బతుకే, 7 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు విడుదల కలిగేది. ఆయన మనుషుల చేతుల్ని బిగించి గడి చెప్పండి, తాడు బిగించినట్టుగా మనుషుల చేతిని బిగిస్తాడు. ఆయన చేతిని బిగించిన తర్వాత ఏ మనిషి ఏమీ చేయలేరు, కష్టార్జితం ఫలించదు, ఉద్యోగాలు దూరం అవుతాయి, ఆదాయాలు దూరం అయిపోతాయి, ఆరోగ్యాలు దూరం అవుతాయి, అన్నీ ఇక ఒకదాని తర్వాత ఒకటి అన్నీ దూరం అవుతాయి. అది ఆ మహాదేవుని కార్యాల్లో అది ఒకటి. ఇది అంటారు చూస్తే రేయింబోళ్ళు కష్టపడతావు, ఫలితాలు ఏమి ఉండవు. అప్పుడు అర్థం చేసుకోవాలి, దేవా ఇదిగో నా చేతిని బిగించావేమో, నా చేతికి రిలీజింగ్ ఇవ్వండి అయ్యా, నా చేతులు విడిపించు నాయన అని ప్రార్థన చేయాలి. ఇక మళ్ళీ అడిగితే ఆయన కరుణించి నీ చేతులు కట్టిన తాళ్ళు మళ్ళీ ఓడిపిగుతాడు. ప్రైజ్ లార్డ్. అర్థమైందా? చనిపోయిన వాళ్ళకి కాళ్ళు కడతారు కానీ చేతులు కట్టరు. చెప్పండి, హైందవ శాస్త్రంలో ఏం కడతారు? 2 కాళ్ళు, అది కూడా బొటనీళ్ళ దగ్గర కడతారు, కాళ్ళంతా గట్టిగా కట్టరు మళ్ళీ. కానీ దేవుడు మనిషిని ఎక్కడ బిగిస్తున్నాడట? చేతిని ఆయన ముద్ర వేసి ఉన్నాడు, లేక బిగించాడు. ఆమేన్. చేతిని బిగించేశాడు. ఎప్పుడైతే చేతిని బిగించబడుతున్నాయో అన్ని రకాలుగా వెనకబడిపోతాం. ఈ రాత్రి చెప్పే మాట ఏంటంటే, మహాదేవుడు కార్యాలు ఆయన ఎలాంటి వాడు? దేవుని వాక్యంలో 2వ మాట చూడండి, ఇలాగ బంధించబడిన వారిని, బంధించబడి రకరకాలుగా ఉన్నవారిని ఏం చేస్తున్నాడు? దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, యోబు గ్రంథము 36:22 కూడా చూడండి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. 22వ వచనం కూడా చూడండి, యోబు గ్రంథం 36:22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై. ఏమయ్యున్నాడు? శక్తిమంతుడై. ఆయన ఎలాంటి వాడు అంటే, నేను సర్వశక్తిమంతుడను అన్నట్టుగానే ఆయన శక్తిమంతుడు. నిరర్థకమైన మాటలు చెవిన పెట్టడు. ఎవరన్నా బాగలేదని ఫోన్ చేస్తే, లేదు నేను ఎక్కడికన్నా వెళితే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటో మొట్టమొదటిగా తెలుసుకుంటాను. ఒక రోగి లేక ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళితే, ఈ రోగి ఏం చెప్పకుండా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తారా? గట్టిగా చేయరు. ఏ అనుమానం వచ్చిందో అవన్నీ కూడా రాసి ఇవన్నీ చేపించి ఆ పరీక్షల రిజల్ట్ పట్టరామంటారు. అవన్నీ చదివిన తర్వాత అప్పుడు ముఖం వెంక చూస్తారు, నీకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని ఇంత బాగా రాసేసి ఇవన్నీ మింగంటారు. కానీ అవన్నీ రాకుండా మరి పరీక్షలు చేయకుండా చేస్తారా? చేస్తే కనుక అది సైకాలజీ అంటారు. ఇదివరకు నా చిన్నతనంలో నాడీ వైద్యం ఉండేది, ఇప్పుడేమో ల్యాబ్ వైద్యం. నిజమే చెప్పానా? ఏ వైద్యం ఇప్పుడు? గట్టిగా మొన్న ఒకరు బాగా నీరసంగా ఉంది అని హాస్పిటల్కి వెళ్ళారు 2 రోజుల క్రితమే మా ఫ్యామిలీలో. వెళ్ళంగానే డాక్టర్ గారు స్టెతోస్కోప్ పెట్టి, సమ్మో నీకు అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది అన్నారట. అదైపోయింది, ఇదైపోయింది, ప్లేట్లెట్స్
పడిపోయి 30 అన్నం తినే వాళ్ళకి ప్లేట్లెట్స్ పడిపోతాయండి నేను నమ్మను. రెండవది, 30 భోజనం చేసేవాళ్ళకి బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్, నిజమే చెప్పానా, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు అక్కర్లేదు. నా జీవితంలో ఎప్పుడన్నా మల్టీవిటమిన్ వేసుకున్నా తప్ప బి కాంప్లెక్స్ ఎప్పుడు వేసుకోవాలి. దానికి సపోర్ట్, దీని సపోర్ట్ అన్నట్టుగా, ఆ గోడకి ఈ సపోర్ట్, ఈ సపోర్ట్ అన్నట్టుగా ఇన్ని ట్యాబ్లెట్లు రాస్తాడు డాక్టర్ గారు. అన్నీ చూసుకుని నేను నాకు ఏది ఉపయోగపడదు అంతవరకు చేస్తా. నేను బతుకున్నానా పోయానా చెప్పండి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. సారు, ప్రతిదానికి బి కాంప్లెక్స్ సపోర్ట్ ఎందుకు రాస్తున్నారని నేను అడిగాను. ఆయన ఏం కట్టాక చూస్తానని ఎవరు అడగలేదు ఏంటన్నాడు. నేను అడుగుతున్నాగా చెప్పండి అన్నా. అంటే ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన, పాస్టర్ గారు అదండి ఇదండి ఇది అంట ఓ రాసేస్తున్నారు. సార్ బిఫ్లెక్స్ పోర్ట్ రాశారు, బీకో జంకు రాశారు, నాకేం జంకు లోపం లేదు కదండి అన్నాను. ఏ లోపం? జింకు లోపం లేదు కదా అంటే బీకాంప్లెక్స్ వేసుకోండి, బిఫ్లెక్స్ పోర్ట్ వేసుకోండి అన్నాడు. అది కూడా నాకు అక్కర్లేదు అనుకుంటా కదండి, ఇది కూడా అవసరమేనా అన్నాను. ఆయన అట్టాగా చూస్తా ఆయనకి చిరు వచ్చినట్టు ఉంది. సరే మీకు ఇష్టమైతే వాడని లేపలేదు అన్నాడు. అసలు ఎందుకు రాస్తున్నారు చెప్పండి అన్న. పిన్నట్టు వెళ్ళిపోద్ది అన్నాడు ఒకటే మాట. ఏమిటి పిన్నట్టు వెళ్ళిపోద్దండి, వాడాలి కదా అన్నాడు. ఇంకొక ఆయన అడిగాను, 30 భోజనం చేసేవాళ్ళకి తినే దాంట్లోనే వస్తాయి అన్నీ, లేదు పొద్దున్నే కంపల్సరిగా సూర్యరశ్మి అరగంట తగిలితే కనుక డి విటమిన్ అయినా డి విటమిన్ ఫుల్గా వెళుతుంది, వారానికి 2 నిమ్మకాయ రసం తాగండి సి విటమిన్ ఫుల్గా వెళుతుంది, ఇవన్నీ తినే ఆటల్లో వచ్చేస్తాయి కదండి అంటే ఆయన అవునండి నట్టాగా చూస్తున్నాడు. ఆయన ఏం పుస్తకాల కాలేజీ, నాదేమో సైకాలజీ. స్తోత్రం. ఏదన్నా కానివ్వండి, చెప్పే మాట ఏంటంటే ఒక పేషెంట్ని చూసి పరీక్షించకుండా, ఆ పేషెంట్ విషయాలు చెప్పకుండా డాక్టర్ పరీక్షించడం, అలాగే ప్రార్థన చేసేటప్పుడు కానీ ఏదన్నా కానివ్వండి వారి పరిస్థితి ఏంటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఆమెన్. తెలుసుకున్న తర్వాత 3 ప్రార్థన చేస్తా, 36 చేయను. 3, ఈ బిడ్డ ఈ పరిస్థితిలో ఉన్నాడు, ఉంది నాయన, ఈ బిడ్డను విడిపించేస్తున్నాములో ఆమె. 2 నాకు ఫోన్ వస్తుంది, తగ్గిపోయిందయ్యా బ్రహ్మాండంగా ఉందంటారు. ఇంకొకళ్ళు అన్నారు, 450 ప్రయాణం చేసి అక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేయటానికి వెళ్ళాను. వెళితే 5 ప్రార్థన చేశాను. వాళ్ళు అన్నారు, అదేంటండి ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి అక్కడ వినపడతా ఉంటుంది, ఓ అరుస్తాడు, గంట సేపు దాకా వదిలిపెట్టాడు, మీరు 5 ముగించేశారేంటి అన్నారు. అది ఆయన ఇష్టం, మనకెందుకు ఇమ్మనుషులు. నువ్వెంతసేపు చేసావు అందు కాదు, కావాల్సింది సర్వశక్తిని దగ్గరికి వెళ్ళిందా లేదా అనేది కావాలి. చుట్టూ తిరిగి రావటం కాదు, మ్యాటర్ డైరెక్ట్గా రావాలి. ఆమెన్. ఎట రావాలి? డైరెక్ట్గా కావాలి. 22వ వచనంలో దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. ఆయన శక్తిమంతుడు, ఘనత వహించిన వాడు. ఆయన శక్తి లోపం లేదు, శక్తి లోపం లేనివాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం అందరం కలిగి ఉన్నాం. ఆమెన్. ఈ దేవుని గురించి ఏం చెప్పారు మన పూర్వీకులు అంటే, మా దేవుడు విడిపించడానికి సమర్థుడు. గట్టిగా చెప్పండి, నువ్వు నమ్మిన నీ దేవుడు ఎలాంటి వాడు? భూమి ఆకాశాలకి ఆజ్ఞాపించేవాడు. మంచు పడు, మంచు వల్ల కొన్ని పంటలు పెరుగుతాయి. కూరగాయల పంటల్లో టమాటాకి ఎక్కువ నీరు పెట్టరు. రెండోది, రైతు వారీగా 2 మినుము కానీ పెసరు కానీ ఇప్పుడు పెడుతున్నారేం కానీ నీళ్లు, ఇదివరకు నీళ్లు అసలు పెట్టేవాళ్ళు కాదు. అది మంచు వల్లే పెరగాలి, మంచుతోనే పెరగాలి, మంచుతోనే ఆదాయం రావాలి. అంతే, ఇలా మంచు వల్ల పెరిగేటువంటి కొన్ని ఉన్నాయి, నీటి వల్ల పెరిగే పంటలు కొన్ని ఉన్నాయి. అందుకనే మంచుకు ఆజ్ఞాపిస్తున్నాడు, తర్వాత వర్షానికి ఆజ్ఞ ఇచ్చుతున్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యాలు తెలుసుకున్నట్లుగా ప్రతి మనిషి చేతిని ఆయన బిగించి ముద్రేశాడు. ఆయన ముద్ర తీసినప్పుడు నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. ఆయన ఆ కట్టు విప్పినప్పుడు లాజరు దేవుడు కట్టిప్పలా, మరి ఎవరు ఇప్పారు? శిష్యులు ఇప్పారు.
కట్టబడిన వాడై బయటికి వస్తే కట్టులు ఇప్పమని శిష్యులకు ఆజ్ఞాపించారు. శిష్యులు వెళ్ళి కట్టలు ఇప్పారు. దేవుడు వచ్చి నీ కట్టలు ఇప్పాడు, దైవజనుని ప్రార్థన ధ్యానం ద్వారా నీ కట్టలు ఇప్పబడతాయి. దేవుని వాక్యం ద్వారా నీ బిడ్డ బాగుపడతాడు, బాగుపడుతుంది, కట్లు విప్పబడతాయి. ఈ రాత్రి చెప్పండి, యేసునామంలో కట్లు విప్పబడాలి. యేసునామంలో కట్లు విప్పబడాలి. మీ కుడి చేయి ఎలా చూపించండి. యేసునామంలో, యేసునామంలో గట్టిగా, యేసునామంలో కట్లు విప్పబడాలి, కట్లు విప్పబడాలి. ఆమేన్, ఆమేన్. కట్టబడిన గాడిద పిల్లల్ని మీరు విప్పి తోలుకు రండి అని చెప్పారు, కానీ ప్రభు వెళ్ళి ఉపదీయలేదు. ఉపదీసే బాధ్యత నీదే. ఉపదీసి లాక్కొచ్చే బాధ్యత శిష్య బృందాందే, పరిచారక బృందాందే. ఆమేన్. ఆయన చెప్తారు, గైడెన్స్ ఇస్తాడు, అంతే. జీఎన్చే జనరేటర్. దేవునికి ఉన్న మూడు అక్షరాలు ఉన్నాయి కదా, జీవో, గట్టిగా చెప్పండి, డి. జి అంటే జనరేటర్, ఉత్పత్తి చేసేవాడు. డి అంటే డైరెక్టర్, అంటే నిర్వహణ చేసేవాడు, నిర్వర్తించేవాడు. తర్వాత చెప్పండి, ఓ అంటే ఆర్గనైజేషన్. అన్నిటిని కూడా పూర్తిగా ఆయన అదుపులోనే ఉంటాయి. ఆయన లేకుండా సృష్టి నడవటానికి లేదు. ఆయన కార్యములట మనుషులందరూ సృష్టి కార్యములు తెలుసుకున్నట్లుగా ఆయన కార్యాలు ఎలాంటివి అండి. రెండో చూస్తే ఆయన విడిపిస్తాడో, అందరు చెప్పండి, ఆయన విడిపించేవాడు. సన్హెరీబు రాజు ఇజ్గియా రాజు దగ్గరికి వర్తమానం పంపుతాడు, సందేశం. ఎవరైనా ఏ దేశంలోనో ఎప్పుడైనా ఏ దేవత అయినా ఈ అశ్షూరు ప్రభువు చేతిలోంచి విడిపించారా అని అడుగుతాడు. రాజైన హిజ్గియా వెంటనే దేవుని సముఖానికి వెళ్ళిపోయి ఏడుస్తాడు. పిల్లలు పుట్టవచ్చరే కానీ కరెంటుకు శక్తి లేదయ్యా, ఈ పరిస్థితుల్లో నువ్వే సహాయం చేయాలి దేవుడు అంటే, దేవుడు ఒక్క దూతను పంపిస్తాడు. ఎంతమందిని? 185,000 మంది సైన్యాన్ని ఒక్క దూత అంతం చేసింది. ఈ దేవుడు ఈ 9వ మాసం ఆఖరిలో విడిపించబోతున్నాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవునిగా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. విడిపించాలంటే ఏం చేయాలి? సర్వశక్తిమంతుడు, నీవు పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. ఒకటి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ నేను ఎప్పటికీ సిగ్గుపరచదు. రెండోది, పరిపూర్ణమైన నమ్మకత్వం. ఆమె ఏమంటాడు, ఇలాగు నా శరీరము చీకిపోయినా ఎముకలతో సజీవుడనై నా దేవుని నేను చూస్తాను. నమ్మకత్వం. ఆమె ఇక మూడో చూస్తే, విధేయత. జరిగినా జరగపోయినా ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 2 మాటలుగా వాళ్ళు మాట్లాడతారు. మా దేవుడు సమర్థుడు, తప్పిస్తాడు అంటూ అధం పక్షం ఒకవేళ తప్పించకపోయినా సరే గట్టిగా, మేము మీ దేవతకు మాత్రం మొక్కమన్నారు. ఇదే పరిపూర్ణమైనటువంటి నమ్మకత్వం, స్టెబిలిటీ. మాట మీద నిలబడటం అనేది స్టెబిలిటీ. నీ సత్యం కొరకు నిలబడటం అనేది నిజమైన స్టెబిలిటీ. కొందరికి స్టెబిలిటీ ఉండదు. ఇప్పుడు మాట మాట్లాడతారు, తర్వాత ఇంకోటి. చేద్దామంటారు చేయరు, చూద్దామంటారు చూడరు, వస్తామంటారు రారు, అంతే. ఇక స్టెబిలిటీ కలిగి ఉండాలి. చావైనా బ్రతకైనా, చావైనా రేవైనా నా దేవుని దగ్గరే. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పానువని అన్నాడు. అదేంటండి, ఒక మనిషి దేవుడిని ఆపగలుగుతాడా? ఆయనలో ఉన్నటువంటి దృఢమైన సంకల్పం. యాకోబు ఇబ్బోకు రేవు దగ్గర, అరే నన్ను వదిలిపెట్టరా బాబు అని దేవుడు అంటే, నేను నిన్ను పానివ్వను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. అంతే. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇస్రాయిల్ అనబడుతుంది. ఆ పేరును బట్టే దేశం స్థాపించబడింది. ఆ పేరును బట్టే పరాయి దేశ వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఇజ్రాయేల్ వేరు, పాలస్తీన్ వేరు. ఈ రెండు కాస్త గ్యాఫ్గా ఉంటాయి. ఇలాగ హెబ్రూ మాట్లాడేవాళ్ళు, రోమ్ మాట్లాడేవాళ్ళు అంటే రోమన్ భాష మాట్లాడేవాళ్ళు, ఇలాగ 4 భాషలు మాట్లాడేవాళ్ళు ఈ 2 దేశాల్లో ఉన్నారు. అక్కడ ఇజ్రాయేల్ అనేది వెలిగిపోతుంది. చిన్న దేశం అయినా సరే వెలిగిపోతుంది. కారణం ఏంటంటే, దేవుణ్ణి పట్టుకుని దేవుని దగ్గర విజయాన్ని పొందిన వాని పేరు అది. స్తోత్రం. అర్థమైంది కదా?
నీ దేవుడు విడిపిస్తాడనే నమ్మకం. ఒకవేళ విడిపించకపోయినా జరగకపోయినా సరే, గట్టిగా మొక్కుబడి చేసినా తీర్మానం చేసినా సరే, అది జరిగితే నీవు తీర్మానానికి మొక్కుబడి తీర్చు. అది జరగకపోలేదు కాబట్టి, జరగకపోయినా సరే నువ్వు దేవుని దగ్గర నిలబడాల్సిందే. మనం పోయేంతవరకు ఆయన పాదాలు పట్టుకోవాల్సిందే. నీవు నాకు మొగబిడ్డనివ్వయ్యా, ఇస్తే నీకు ఇస్తానంది. దేవుని దయవల్ల దేవుడు కరుణించి అన్నాకి సమూయేలు లాంటి బిడ్డని ఇచ్చేశాడు. లాంటి నిజమే కదా, సమూయేలుని ఇచ్చేశాడు. అంతే, ఆ తర్వాత ఇంకా 5-6 పిల్లలు పుట్టారు ఆమెకి. ఒకళ్ళని అడిగింది, అడగిన వాళ్ళు కూడా ఇచ్చేశాడు. అక్కడ రాయబడింది 2వ అధ్యాయంలో, గుడ్రాలు పిల్లల కనను అని రాయబడి, ఏమనుకోబాకండి అని రాయబడింది. అక్కడ దేవుడు ఆమె గర్భాన్ని తెలిసాడు, అద్భుతం జరిగించాడు. తనలో ఉన్న నిరీక్షణ సిగ్గుపరచలేదు. ఆ రోజుల్లోనూ నిరీక్షణ ఫలించిందంటే, ఆ రోజుల్లో ఆత్మ లేదు, విజ్ఞాపన లేవు. ఆ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాసం వేరు, భక్తి వేరు. బైబిల్ లేని రోజులు ఆ రోజులు. ఈ రోజుల్లో బైబిల్ ఉంది, విశ్వాసం ఉంది, భక్తి ఉంది, నిరీక్షణ ఉంది. అన్నీ దేవుడు మన ముందు పెట్టాడు. ఇవాళ స్తోత్రం. ఎవరన్నా వాక్యం చదువుకోవాలంటే, బలమైన మనుషులు 4 వెళ్తే అక్కడికి వెళ్ళి లోనికి వెళ్ళి ఆ చుట్టలు పట్టురావాలి. చుట్టలు అంటే పక్కొక్క చుట్టలు కాదు, చర్మప్పు మీద రాసి ఉంటాయి, మ్రాను మట్టల మీద రాసి ఉండేది బైబిల్. కాలపత్రాలంటే తాటాకుల మీద రాసేవాళ్ళు. ఇటువంటి బైబిల్ని మ్రాను మట్టల మీద, చర్మపు తోళ్ళు మీద, చర్మం అంటే తోళ్ళు, ఆటి మీద రాసి ఇట్ట చుట్టేసేవాళ్ళు చాపల్లాగా. అవి పాడైపోకుండా, ఈ రోజులంటే ఏసీ రూమ్లు వచ్చినాయి కానీ ఆ రోజుల్లో ఇసుకలో పెట్టేవాళ్ళు. ఇసుకలో పెడితే అక్షరం అట్టాగే ఉంటుందట, అందుకని గొయ్యి తీసి ఆ ఇసుక పోసి ఇసుకలో పెట్టేస్తే. ఈరోజు నేను యెషయా గ్రంథం చదువుకోవాలి అనుకుంటే, ఆ యెషయా గ్రంథం కోసం 10 వెళ్ళి గొయ్యి తవ్వాలి. తవ్వి, ఇదిగో యెషయా గ్రంథం. ఆ నపాంసకుడి దగ్గరికి వచ్చింది యెషయా గ్రంథమే. బొచ్చు కత్తిరించు వారి ఎడల ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అది వచ్చింది. ఆ చర్మపు చుట్టూ అక్కడికి వచ్చింది, అది చదువుతున్నాడు. కానీ ఈ రోజుల్లో ఏంటండి, చేతిలో బైబిలు, జేబులో బైబిలు. చేతిలో బైబిల్ అంటే ఏంటి? ఫోను చెప్పండి. చాలామంది చాలా నాజూక్గా ఫోన్లు కొత్తనే తెస్తున్నారు తప్ప బైబిల్ తేటలా. మీ ఫోన్లో బైబిల్ పెట్టుకోండి, కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ఉపయోగించబాకండి, నేరం అది. బైబిల్ తేవాలి, పరిశుద్ధ గ్రంథం. స్తోత్రం, తేవాల్సిందే. ఈ రోజులు అన్నీ మనకు స్వేచ్ఛగా దేవుడు ముందు పెట్టాడు. కాబట్టి మన భక్తి పెరగాలి, మన విశ్వాసం పెరగాలి, నిరర్థకమైన మాటలు తగ్గిపోవాలి. ఆమే, ఎందుకని ఆయన చెమిని పెట్టాడో. ఏ శక్తి గలవాడు? సర్వశక్తి కలిగిన వాడు. ఆమే, ఆయన మహోన్నతుడు, ఆయన సంవత్సరాలకు మిత్తులేదు. ఆఖరి మాట చూడండి, 37వ అధ్యాయం ఏబు గ్రంథంలో 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఆమేన్. ఆమేన్. ఏం కార్యాలు? ఆయన చేసే కార్యాలట, మనము ఆయన ఎరగమట. ఆయన సంవత్సరాలకి గట్టిగా మితి లేదట. భూమికి ఆజ్ఞాపిస్తాడు, ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడు. మంచుకు ఆజ్ఞాపిస్తే మంచు పడుతుంది, వర్షానికి ఆజ్ఞాపిస్తే వర్షం పడుతుంది. ఇవన్నీ ఆయన కనుసనంలోనే జరుగుతున్నాయి. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదో. ఆమెన్ చెప్పండి. ఏదన్నా నష్టం జరిగిందా, దేవుని చిత్తం అయి ఉంటుంది. ఏదన్నా ఇబ్బంది కలిగిందా, ఇది దేవుని చిత్తం అయి ఉంటుంది. కీడులో నుండి మేలు కలగజేస్తాడు, నష్టములో నుండి దేవుని లాభాన్ని కలగజేస్తాడు. ఆమెన్ చెప్పండి. ఒక చిన్న మాట, పొట్ట చెట్టుకు పురుగు ఎక్కడ పడద్ది? అసలు ఇవాళ ఎవరు తెలిసాయి, మా చెట్లు ఉంటేకపాడు, దాని కాండములో ఉంటుంది. ఎలాగ తెలుసా? పొట్టలో దూరిపోద్ది, దూరిపోయి దాంట్లో అబ్బో తినలేరు మీరు ఇంటికి వెళ్తే. ఎంత లావు కనపడుతుంది, ఏంట్రా బాబు అంటే, చెట్టు రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక పుల్ల తీసుకొచ్చి దీనికి ఆపరేషన్ చేసేవాళ్ళు,
దాంట్లోంచి లోకలోకలు బయటకు వచ్చాయి. ఇలాగూ ఈ చెట్టుకున్నటువంటి 4 కొమ్మల్లో 3 కొమ్మలు చచ్చిపోయినాయి అంట. అందరికి అదే వచ్చింది, అందరికి అదే తెగులు వచ్చింది, అంటే అన్ని చెట్లకు అదే వచ్చింది. ఇవి అనుకుందట, ఈ సంవత్సరం నా పొట్ట చెట్టు బాగా కాస్తుంది అనుకున్నాను. ఏసయ్యా ఏసయ్యా చెప్పరే, ఏసయ్యా మన ఆదివారం ఏసు రక్తం కూడా చల్లానయ్యా, అయినా సరే ఈ 3 కొమ్మలు ఇంత చచ్చిపోయినాయి అయ్యా అని అంటుందట. ఏం జరిగిందో కానీ మొత్తానికి గొప్ప కార్యాలు చేసే దేవుడు. 2 నెలల్లోకల్లా 6 కొమ్మలు వచ్చినాయి, అంటే 6 తీగలు వచ్చినాయట. ఇక అంతేనండి, 3 నెలలు బాగా కాస్తే 1 కాపు 1 నెల రోజులు కాస్తాయి. ఇది 3 నెలలు ఆకుండా పూత రావటం పింద రావటం, దానికి ఏమి తెగులు లేకుండా ఊళ్ళో ఎవ్వరికి కాయనని కాయలు ఈ చెట్టు కాస్తే దెబ్బకి మెడలోకి చేంజ్ ఏం చేసిందంట అవి చెప్పరే. పొట్టకాయలు పొట్ట నింపినాయి, మెడ కూడా నింపేసింది. అప్పుడు ఆదివారం నిలబడి ఇలా పట్టుకుని, నా దేవుడు నా పొట్ట చేతిలో చేలోకి వచ్చాడు, అదే ఆ పొట్ట చెట్టులోకి వచ్చాడు అని చెప్పిందంట. ఎక్కడికి వస్తాడు? నువ్వు పెంచే కుక్కలోకి వస్తాడు, నువ్వు పెంచే గీతల్లోకి వస్తాడు, నువ్వు పెంచే పక్షుల్లోకి వస్తాడు, ముఖ్యంగా నీలో కూడా ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన గొప్ప కార్యాలు, గ్రహించలేని కార్యాలు చేస్తాడు. ఏమి పని లేదు, ఎలా ఏంటి ఏంటి నాకు రేపు ఎట్ట కట్టాలి, చాలా ఉంటాయి. 1 తారీఖు వస్తుందంటే గుండెలు ఇట పట్టుకునే పరిస్థితులు చాలామందికి ఉన్నాయి, లేవా? ఎలాగున్నా పరిస్థితి ఇప్పుడే తీర్మానం చేయండి. రేపు వారంలో మీరు సాక్షులుగా నిలబడబోతున్నారు. అంత తొందరగా చెప్తానేంటి, మొత్తం అన్నీ ఒకసారి మోటిప్పుతానంటారు కొందరు. ఎప్పుడు? గట్టిగా డిసెంబర్31 నాడు. ఇంకెవరి కొద్ది టైం, మరి అంతా నాది అన్నట్టుగా కాదు. ఎన్నో మేళ్ళు దేవుడు నీ కొరకు దాసించాడు. 9వ నెలలో జరగని గొప్ప కార్యాలు 10వ నెలలో జరుగునుగాక. మీ పక్క వాళ్ళని చెప్పండి, ఆమేన్. పోయిన ఆరోగ్యం వచ్చునుగాక, పోయిన సంపద వచ్చునుగాక, పోయిన సంపద వచ్చునుగాక, పోయిన ఆదాయం వచ్చునుగాక, పోయిన ఆదాయం వచ్చునుగాక. దేవదేవుడు దీవించును దీవించును దీవించునుగాక. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఒకసారి అందరూ మాకు నవ్వండి, గట్టిగా చెప్పండి. ఎక్కడ నవ్వు వస్తుందయ్యా, బాధలు పుట్టిడు ఉంటే గంపిడి బాధలు నెత్తి మీద ఉంటే ఎక్కడ నవ్వు వస్తుంది అంటారు. వారి నోటి నిండా అంటే ఏముంది? ఎక్కడికి వచ్చినప్పుడు? సియోనికి వచ్చినప్పుడు నోటి నిండా నవ్వానంటే అప్పుడు దాకా ఏముంది మరి? ఏడుపు చెప్పండి. చెరగొన్న వారు వీళ్ళని పట్టుకుపోయిన వాళ్ళు ఒక పాట పాడమన్నారంట. పాడమంటే వీళ్ళకి పాట వచ్చిందా? పాట రాలా? అన్యుల దేశములు హోవా కీర్తనలు ఎలా పాడతాం? అసలు కారణం అది కాదు. మనసంతా వేదనతో, మనసంతా బాధతో, ఏమిటి బానిస బ్రతుకు అనుకున్నారు. 69 సంవత్సరాలు పడ్డారు. 70వ సంవత్సరం వచ్చిన తర్వాత దేవుడు మరలా వాగ్దానం రిపీట్ చేశాడు. అంటే గొప్ప కార్యం ఎలా జరుగుతాయో చెప్తున్నాను. కనిపెట్టండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఏదో ఒక రోజున దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. గొప్ప కార్యములు మనము గ్రహింపలేని గొప్ప కార్యములు చేయబోతున్నాడు. 71:19 దేవా, నీ నీతి మహా ఆకాశం అంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా. ఏంటి గొప్ప కార్యములు చేసిన దేవా? నీతో సాటి అయిన వాడెవడు? చేయును అనేది యోబు గ్రంథంలో. గొప్ప కార్యములను ఆయన చేయును. కీర్తనలు 71:19 చేసెను. ఇక్కడ చేస్తారు, అక్కడ చేశారు. ఇక లూకాసు వార్తలో చూస్తే ఈ గొప్ప కార్యాలు ఇంకెంత దగ్గరకు వచ్చినాయో చూడండి. 1:49 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఆమేన్. చేస్తారు, యోబు గ్రంథం కీర్తనలో చేశారు. క్రొత్త నిబంధన లూకాసు వార్తలో 1:49 చెప్పండి. గొప్ప కార్యములు చేశారు.
అదే కీర్తనలు 66:16 నా కొరకు ఆయన చేసిన కార్యములో నేను వివరించదను. ఇది ఎలిజిబిలిటా లేక నాన్ ఎలిజిబిలిటీ అని కాదు, అంటే అర్హులా అర్హులు కాదా అని కాదు. ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపెడతారో ఆయన కార్యములు గొప్ప కార్యములు రిలీజింగ్ అయినవి. దేవుని సన్నిధిలో అవన్నీ కూడా బయలుదేరినాయి. మహిమగల ఆయన వాక్కట బయలుదేరిందని రాయబడింది. ఆయన వాక్కు బయలుదేరింది. ఎవరైతే నిలబడతారో నిరీక్షణ కలిగి ఉంటారో ఈ మహాదేవుడు వారి జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. నీది అనుకుంది నీ దగ్గర లేకుండా పోయింది, నీది అనుకుంది నీ దగ్గర రాకుండా పోయింది, అవన్నిటిని దేవుడు జతగట్టి వెలగట్టి లాక్కు రాబోతున్నాడు. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వారు ఎవరో. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు ఎలాంటి వాడంటే, ఒకటి, నిరర్థకమైన మాటలు చెవిని పెట్టేవాడు కాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆమేన్. సర్వశక్తిమంతుడు. మంచుకు ఆజ్ఞాపిస్తాడు, వర్షానికి ఆజ్ఞాపిస్తాడు, నీకు ఏది కావాలో ఆజ్ఞాపిస్తాడు, ఏది పోవాలో ఆజ్ఞాపిస్తాడు. మాత్రమే కాదు విడిపిస్తాడు. ఎలాగూ ఏ పరిస్థితి వచ్చినా సరే మరణ అవస్థలో ముందు నిలబడ్డారో మా దేవుడు సమర్థుడు. నీ దేవుడు నీకు సమర్థుడిగానే ఉంటాడు. దేవుడిని అసమర్థుడిగా చేయబాకండి. ఆమేన్ చెప్పండి. దేవుడిని అసమర్థుడిగా చేయవద్దు. నా దేవుడు సమర్థుడు. ఒకటి చెప్పండి, నా దేవుడు సమర్థుడు. ఈ రోజుల్లో మనుషులకి ఆదాయం పెరిగేసరికి భక్తి కూడా తగ్గిపోయింది. నిజం కాదంటారా? సేవ ఇక్కడ ప్రారంభించిన కొత్తలో హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు. వెళ్ళడం తప్పని నేను అన్నా. కారణం ఎందుకు వెళ్ళేవాళ్ళు కాదండి అంటే డబ్బు లేదు కనుక. గట్టి చెప్పండి. ఊళ్ళో 2-3 కోట్లుండి ఏదన్నా కావాలంటే అక్కడికి వెళ్ళి 10 పైసలు 20 పైసలు ఇచ్చి ఒక ట్యాబ్లెట్ ఒక మాత్ర కొనుక్కుని మింగేవాళ్ళు. ఈ 10 పైసలు 5 పైసలు కూడా లేని రోజులు ఆ రోజులు చాలా టైట్ రోజులు. ఏది వచ్చినా సరే అప్పుడు చిన్న గేటు ఉంది, ఆ గేటు పోకుండా అదే గేటు ఉంచాను అక్కడ. అది గుర్తు. అది ఇరిగిపోయినా పగిలిపోయినా దాన్ని అట్లాగే ఉంచాం. ఆ స్కెచ్ని మార్చలేదాన్ని. ఆ గేటు కొట్టేవాళ్ళు వచ్చాయి. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఇక్కడ బిడ్డ కూర్చున్నాడు. హలో, ఆయన చెప్పను నిజమా కాదా? ఇట్టకండమే, నిజమా కాదా? అర్ధరాత్రి అపరాత్రి చేతుల మీద వేసుకొచ్చేవాళ్ళు. ఆ మందిరం ముందు కొన్నిసార్లు రాత్రి మీద పడుకోబెడితే అక్కడే ప్రార్థన చేసేవాడిని. వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళేవాడు. దేవుని దయ వల్ల స్తోత్రం. దేవదేవుడు ఎన్నో కార్యాలు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇవాళ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫోన్లు చేతిలో ఉన్నాయి కనుక ఏది అంటారు, బుక్ చేస్తే ఆటోలు వస్తాయి. చెప్పరే వాళ్ళ ఊలులా? అదేలే, అదే. ఏది డబ్బులు చేతిలో ఉన్నాయి, ఫోన్లు చేతిలో ఉన్నాయి కాబట్టి భక్తి జీవితాలు విశ్వాసం కూడా తగ్గిందని నేను అనుకుంటున్నాను. డబ్బులు లేనప్పుడు విశ్వాసం దేవుని సందులో గట్టిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజులు ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలోనే ఆధారపడేవాళ్ళు. డబ్బు రావద్దని కాదు, ఆదాయాలు రావద్దని కాదు, ఏది వచ్చినప్పటికీ నీలో ఉన్న దైవశక్తి తగ్గకూడదో. ఆనాడున్న దేవుడే ఈనాడు ఉన్నాడు. ఆనాడున్న నేను ఈ రోజుల్లో కూడా ఉన్నాను. ఉన్నాను పోయానా? ఉన్నా కదా. మరి ఏమైంది ఇప్పుడు? ఏం పెరిగింది? డబ్బు పెరిగింది, ఆదాయం పెరిగింది, అవసరాలు కూడా పెరిగినాయి అనుకోండి. ఏది పెరిగినప్పటికీ నేను ఈ భక్తి జీవితం కూడా పెరగాలి. మా దేవుడు సమర్థుడు అనే మాట పోయేంతవరకు అదే మాట రావాలి. నా దేవుడు నన్ను వదిలిపెట్టడో. గట్టిగా చెప్పండి, నా దేవుడు నన్ను వదిలిపెట్టడో. మిమ్మల్ని ఎప్పుడూ అనాథులుగా విడిచిపెట్టనని చెప్పిన దేవుడు నిరీక్షణ కలిగి నిరర్థకమైన మాటలు కాకుండా సర్వశక్తుడైన దేవుని వైపు మనం చూద్దాం. అలాంటి కృపతో దేవుడు మన అందరినీ నింపునుగాక. ఆమేన్. ఆమేన్. తలలు వంచండి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అమ్మే, అందరూ కళ్ళు పోయండి.
ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి ప్రియులారా, ఆయన శక్తిమంతుడు, నమ్మిన దేవుడు ఎలాంటి వాడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన కార్యములు గొప్పవి, నిరర్థకమైన మాటల మీందు ఆయన చెవిని పెట్టడు, హిమముకు వర్షమునకు ఆజ్ఞాపిస్తాడు, ఎప్పుడు ఏది కావాలో ఆజ్ఞాపించేవాడు. అలాంటి దేవుని మనం నమ్మి ఉన్నాం. నీకు ఎప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు విడిపించాలో ఆయనకి తెలుసు. మా దేవుడు సమర్థుడు, ఆయన విడిపిస్తాడు. నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారిని అగ్ని గుండంలో పడేసినా అగ్ని భయపడి చల్లారిపోయింది తప్ప వారికి హాని కలగలేదు కదా. నిరీక్షణతో ఉందాం. ఆలస్యముగా జరిగినా జరుగుద్ది, దేవుని కార్యాలు జరుగుతాయి నమ్మండి. ఆయన చిత్తం ఏదైతే ఉందో అదే జరుగుద్ది. ఆయన చిత్తం మనకు మేలుకరంగానే ఉండాలి. అందుకే నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన గ్రహింపలేని గొప్ప కార్యములు చేయను, చేశాడు. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యాలు చేశారు అని రాయబడింది. ఆయన నా కొరకు చేసిన కార్యములోని రాయబడింది. నీ దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు ఇంకా చేయబోతున్నాడు. ఈ సంఘము ద్వారా, సంఘ ప్రార్థన టీముల ప్రార్థనల ద్వారా మన పిల్లలు ప్రయోజకులు కాబోతున్నారు. మన పిల్లలు గొప్ప స్థాయిలోకి రాబోతున్నారు. ఈ సన్నిధిలో అడుగుపెట్టిన మీరందరూ ధన్యులు, మనమంతా ధన్యులం. నీ బిడ్డలను గొప్ప స్థాయిలో చూడబోతున్నావు. నీ కుటుంబాన్ని గొప్ప కార్యాలతో నింపబోతున్నాడు. సర్వశక్తి మంత్రుడు నీకు ఆరోగ్యాన్ని ఇంకా విస్తరించబోతున్నాడు. కట్టిన కట్లను విప్పబోతున్నాడు. ఆయన చేతులను కట్లతో బంధించినటువంటి వాడు, వారి చేతులను కట్టి బంధించిన వాడు చేతుల కట్లను విప్పబోతున్నాడు. అనగా ఆదాయం పెంచబోతున్నాడు, నీ కష్టార్జితాన్ని పెంచబోతున్నాడు, సహాయము చేయబోతున్నాడు. కృప కలిగిన దేవుని వైపు మనం చూద్దాం. ఒక్క నిమిషం దేవదేవుని వైపు చూసి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, అయ్యా ఆదాయం తగ్గింది, అవసరాలు తీర్చబట్టడం లేదు, రావలసినవి రావటం లేదు, జరగవలసినవి జరగటం లేదు, నా చేతులు కట్టివేయబడి ఉన్నాయ్యా. లాజరు కట్లు విప్పినట్టుగా, గాడిద కట్లు విప్పినట్టుగా ఈ రాత్రి నువ్వు సర్వశక్తిమంతుడవు. ఇదిగో నా బిడ్డ కట్లు విప్పండి, నా యజమాని కట్లు విప్పబడాలి, నా భార్య కట్లు విప్పబడాలి, నా బిడ్డల కట్లు విప్పబడాలి నాయన, నా కట్లు విప్పబడాలి నాయన. నా కట్లు తొలగించుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. తండ్రి, నీ గొప్ప కార్యాలు నా పట్ల జరగాలి. నేను ఎదురు చూస్తున్నాను. ఒక్క నిమిషం అందరూ పైకి ప్రార్థించండి.